చాలా మంది సినిమా సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి ఆపం తింటూ ఉంటారు. మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం వస్తారు. వాళ్ళు ఫ్లైట్ పోయేటప్పుడు అంతా వచ్చి తినేసి మళ్ళీ ఫ్లైట్ పోతారు. కేరళ బొమ్మకి ఒక చిన్న ఆంధ్ర టచ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఆంధ్ర టచ్ కేరళ బొమ్మ ఎలా ఉందో చూద్దామా. హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు నేను రేణిగుంటలో ఒక చాలా అంటే చాలా ఫేమస్ అయినటువంటి ఆపం సెంటర్లో ఉన్నా. చాలామంది సెలబ్రిటీలు తిరుమలకు వచ్చిన రేణిగుంటలో ఎయిర్పోర్ట్ దిగిన ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆపం తిని అప్పుడు ఇక్కడికి బయలుదేరుతారంట. సో అంత ఫేమస్ అయినటువంటి ఆపం ఇది. ఆపం అంటే బేసికల్లీ మనకు కేరళ ఫుడ్ కాబట్టి, సో ఆ కేరళ ఫుడ్ని తీసుకొచ్చి ఇక్కడ రేణిగుంటలో అమ్ముతున్నారు. ఇక్కడ ఈ ఆపం సెంటర్ చాలా అంటే చాలా ఫేమస్ అటు వెజిటేరియన్ ప్రేమికులకి అండ్ దాంతోపాటు ఇటు నాన్ వెజిటేరియన్ ప్రేమికులకి అందరినీ కూడా ఈ ఆపం సెంటర్ సాటిస్ఫై చేస్తుంది. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. టేస్ట్ అయితే అరుపులు అంట. నేనైతే ఇక్కడికి తినడానికి వచ్చాను. సో ఆపం ఎలా తయారు చేస్తారు చూసి తిని ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను. సో ఈ ఆపం సెంటర్ నడిపించే నిర్వాహకురాలు జయంతమ్మ నాతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. అసలు ఈ ఆపం స్టోరీ వెనక ఐడియా ఏంటి, అసలు కేరళ ఆపంని అసలు ఇక్కడ వరకు ఎలా తీసుకొచ్చారు. సో ముందుగా చెప్పండి అమ్మా, అసలు కేరళలో చాలా ఫేమస్ అయినటువంటి బాగా ఫేమస్ ఇది. సో దాన్ని మీరు రేణిగుంటలో స్థాపించడానికి? రేణిగుంటలో మేమే స్టార్ట్ చేసింది. మామూలుగా కొలతలు చెప్పారు వాళ్ళు. కేజీ బియ్యానికి 1/2 కేజీ ఇప్పుడు బియ్యము, 100 గ్రాములు మినప్పప్పు కలిపి మెత్తగా నానబెట్టేసి తర్వాత సాయంత్రం మళ్ళీ దాన్ని గ్రైండ్ పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పిండి పొద్దునకి గిన్నెలోకి తీసుకొని కొద్దిగా సోడా కలిపి వేయడం వస్తుంది ఆపం. ఓకే, అవునమ్మా. ఇది ఇక్కడ స్టార్ట్ చేయాలని మీకు ఐడియా ఎలా వచ్చింది? ఇక్కడ చెన్నై వాళ్ళు ఉన్నారనమాట. చెన్నై తమిళ అని ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల మేము స్టార్ట్ చేసినాం. మామూలుగా కేరళ ఆపం అంటే మనకి కొబ్బరి పాలతో ఎక్కువ చేస్తూ ఉంటారు. స్వీటు ఎక్కువ తింటారు కాబట్టి ఆ సైడ్ వాళ్ళు కొబ్బరి పాలతో చక్కెర వేసుకొని తింటారు. వాళ్ళు ఈ సైడ్ మనకు తినేవాళ్ళు లేరు ఆ మాదిరిగా. ఇక్కడ తినేవాళ్ళు ఎట్లా కారము చట్నీ సాంబారు సేరువాలు వేసుకొని తింటారు కాబట్టి ఇవి అలవాటు చేసినాం మేము. సో ఇక్కడ పాయ ఆపం తర్వాత చికెన్ ఆపం ఇలాంటివి చాలా ఫేమస్ అయిపోయాయి. సో ఆపంలో నాన్ వెజ్ పెట్టాలని చెప్పి మీకు ఎలా వచ్చింది ఐడియా? ఇక్కడ మేము ఇంట్లోకి చేసుకున్నాం ఫస్ట్, అది టేస్ట్ బాగుండింది కాబట్టి ఇంకా షాపుకు అంగడికి స్టార్ట్ చేద్దామని చేసినాం. సో డైలీ ఎన్ని ఆపాలు వేస్తారు మీరు ఇక్కడ? అది లెక్కలేదు, జనాలు బట్టి వేస్తూ ఉంటాం. అది 100 మంది కానీ 200 మంది కానీ జనాన్ని బట్టి వేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇక్కడికి చాలామంది సెలబ్రిటీలు వచ్చి కూడా ఇక్కడ తిన్నారు అని చెప్పి ఇప్పటికే చాలా ఫేమస్ అయిపోయింది అని చెప్పి అంటా ఉన్నారు. సో మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం వస్తారు. కాలేజీ కాడ ఫంక్షన్ ఏదైనా చేస్తే కూడా మేము అక్కడికి వెళ్ళి చేసేసి వస్తాం వాళ్ళకి, మోహన్ బాబు వాళ్ళకి. లేదు వాళ్ళు ఫ్లైట్కి పోయేటప్పుడు అంతా వచ్చి తినేసి మళ్ళీ ఫ్లైట్ పోతారు. ఫ్లైట్కి ఇట్లా కాలేజీ కాడికి పోయినప్పుడైనా తినేసి పోతారు. సో మొత్తానికి అయితే ఇక్కడ మోహన్ బాబు ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే రకుల్ ప్రీత్ కావచ్చు, ఇంకా చాలామంది సినిమా సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి ఆపం తింటూ ఉంటారు. సో వాళ్ళకందరికీ కూడా చాలా ఫేవరెట్ ఇది ఆపం సెంటర్ అని చెప్పి కూడా ఆమె చెప్తున్నారు. సో దాంతోపాటుగా ఒకవేళ మోహన్ బాబు గారి కాలేజీలో ఎక్కడైనా ఫంక్షన్ జరిగినా కూడా వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఆపం అనేది వేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకందరికీ కూడా మంచి రుచికరమైన ఆపం తినిపించి వాళ్ళని సాటిస్ఫై చేస్తారని చెప్పి చెప్తున్నారు. సో మొత్తానికి అయితే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేనైతే ఇప్పుడు ఆపం తినడానికి రెడీ అయిపోయినా. సో నాకు మంచి ఆపం కావాలమ్మా, నాకు మంచి ఆపం వేసిస్తారా? వేసిస్తాను. ఓకే, నేను ఆపం తింటాను. చలో ఆపం తిని ఎలా ఉందో చెప్తాను మీకు. రెండు ఆపం ఇచ్చారు మనకి. సో ఇది సెట్ అంటారు, రెండు ఇస్తారు మనకి. సో దీంతో మనకి కావాలంటే చట్నీతో తినొచ్చు, అల్లం పచ్చడితో తినొచ్చు, లేదంటే మనకి ఒకవేళ మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే కనుక మీరు చికెన్ కర్రీ, పాయా కర్రీ ఇక్కడ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు దేంతో అయినా తినొచ్చు. సో నేనైతే ఫస్ట్ చట్నీతో ట్రై చేస్తాను. చట్నీతో పాటు సో ఇది ఎర్రకారం. సో టెక్స్చర్ అయితే కొంచెం బ్రౌనిష్గా బాగా రోస్టెడ్గా అనిపిస్తుంది.
మధ్యలోనేమో మెత్తగా ఉంది. సో చూద్దాం ఒకసారి. అప్పుడు ఇప్పుడు మనం ఇంత క్రంచీగా తినలేదు. మధ్యలో ఈ లేయర్ ఉంది చూసారా, ఇది ఒకటిన మనకి మెత్తగా ఉంది, మిగతా అంతా మనకి నార్మల్గానే కనిపిస్తుంది. టేస్ట్ ఎలా చూసి చెప్తా. అసలు ఆపం టేస్టే తెలియని వాడికి కొత్తగా ఇది ఆపం అండి ఇలా ఉంటుంది తినండి అంటే వాడికి పిచ్చి పిచ్చగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఆ స్మూత్ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో ఆపంకి అది మధ్యలోనే ఉంది. సో ఆ మధ్యలో తిని ఆ టేస్ట్కి వాడు ఫిదా అయిపోతాడు. సో కేరళ స్టైల్ ఆపంకి ఆంధ్ర టచ్ ఇచ్చి ఎగ్ ఆమ్లెట్, డబుల్ ఎగ్ ఆమ్లెట్, డబుల్ ఎగ్ రోటీ, డబుల్ ఎగ్ పరోటా ఇట్లాంటివి మనం బయట బాగా తిన్నాం కదా. సో అట్లాంటిదే ఇక్కడ కూడా ఎగ్ అప్పం, డబుల్ ఎగ్ ఆపం. సో దాంతోపాటు మనకి పాయా ఆపం, దాంతోపాటు కరియపాకు కారం ఆపం. సో ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ ఆపం ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో కేరళ ఆపంకి ఒక చిన్న ఆంధ్ర టచ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఆంధ్ర టచ్ కేరళ ఆపం ఎలా ఉందో చూద్దామా. తిరుపతి వచ్చినప్పుడు ఆపం తినాలనుకుంటా ఇక్కడ రిపూజ్ పెట్టి ఆపం సెంటర్కి వచ్చి ఆపం తినేయచ్చు. ఇక్కడ ఆపంతో పాటు ఇడ్లీ, వడ దొక్కతాయి, అవి కూడా మీరు కావాలంటే నాన్ వెజ్తో పాటు తీసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ చెక్ బై సెవింగ్ ఆఫ్.